జగన్ అన్న తగ్గుతనే లేడు. సీఎం సీట్ల కూసున కాంచెల్లి తయ్యిన ఆడుతున్నాడు. కొత్త కొత్త పథకాలు పెట్టిండు. ఆర్ఎన్కో పెద్ద మీటింగ్ పెడుతున్నాడు. ఆఫీసర్లను గెదుముతున్నాడు. లీడర్లని ఊరికిస్తున్నాడు. అభిమానులను ఖుషి చేస్తున్నాడు. చంద్రన్నకు సుక్కలు చూపిస్తుండు. మూడు రాజధానులకు అడ్డం పడుతుందని శాసన మండలిని రద్దు చేసి పడేసిందంటే ఏ లెవెల్లో దూసుకోబోతున్నాడు చూడరిగా. అయితే సీమసింహం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సార్ ఎవరికి తెలియని సీక్రెట్ చెప్పిండు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నామకే వస్తే జగనేమో గాని అసలు డైరెక్టరు ప్రొడ్యూసరు కథ స్క్రీన్ ప్లే అన్ని కూడా కేసీఆర్. అగనట జగన్ అన్న పేరుకే ఆంధ్ర సీఎం అట. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా నడపాలనేది మొత్తం మన కేసీఆర్ సారే చూసుకుంటున్నట. జగన్ సార్ మూడు రాజధానుల ముచ్చట ముంగటేసుకున్న ఆంధ్రాకి అసలు రాజధాని ఇంకా హైదరాబాదే అనుకొస్తున్నాడు బీజేపీ లీడర్ బైరెడ్డి గారు. హైదరాబాద్ నుంచి నడుపుతా ఉన్నాడు జగన్ అన్న. ఏలువాడి చురువైన ఈ ఏ నెలల్లో ఓ ఆరేడు మాటలు కలుచుంటారు ఇద్దరు సీఎంలు. అయితే మంత్రులు ఆఫీసర్లు ఎవరు లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులే గంటల కమానం ముచ్చట పెడుతుండే వరకు కేసీఆర్ గారి తానికి పోయి సలహాలు తీసుకొని వచ్చి ఆంధ్రాలో అమలు చేసినట్టు అనిపిస్తున్నట్టున్నది బైరెడ్డి సార్కు. కోతికి అద్దం ఇస్తే ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి, అద్దం చూసుకోవాలా, ఏం చేయాలి అని చెప్పి తిప్పి తిప్పి దాన్ని నేలకేసి కొట్టినట్టుగా ఉంది జగన్ గారి యొక్క పాలనలో. కానీ తెలంగాణలో ప్రాజెక్టులు కట్టద్దని అప్పట్లో దీక్ష చేసిన జగన్ సార్ తోటే మా కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ చేయించాడు. గోదావరి నీళ్లు తీసుకుపోయి రాయలసీమ రత్నాలసీమ చేస్తేందుకు తనలాడుతున్నాడు. పోతిరెడ్డిపాడు ఎత్తు వెచ్చుకుంటున్నా ఏమంటలేడు మా సారు. గింత మంచిగా అరుచుకుంటుంటే మీరేమో ఏదేదో మాట్లాడి పుల్లలు పెడితే ఎట్లనే బైరెడ్డి కాక.